జైపాల్ రెడ్డి గారితో ఈ మధ్యకాలంలో ఆయన అందరికీ దూరం అయిపోయారు. సో ఆయనతో మీ అనుబంధం గురించి చెప్పండి సార్. బాగుండేది. ఓకే, మధ్యలో జైపాల్ రెడ్డి గారిని కూడా అధిష్టానం ముఖ్యమంత్రిగా చేయాలి అని ఏమన్నా అనుకున్నారా సార్? ఆయన నిరాకరించారు అని అంటారు. అవి నాకు తెలీదు. ఇప్పుడు ఇటు తెలంగాణలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అసలు దేశవ్యాప్తంగా కానివ్వండి, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి వారసత్వ లోపం ఉంది అని అంటున్నారు. మీరేమంటారు సార్? లేకపోతే సరైన నాయకత్వం లోపించింది? నాయకత్వం లోపించడం కాదు, ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ కావాలి. అంటే సరైన పార్టీని ముందుకు తీసుకెళ్లే సరైన నాయకులు లేరు అంటున్నారు సార్? అది పలానా టైం వస్తుంది, పలానాళ్ళు వస్తారు, ఇవన్నీ కష్టం. ఇక అసలు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయంగా భవిష్యత్తే లేదు కాంగ్రెస్ పార్టీకి, తుడిచిపెట్టుకుపోయింది అని అంటున్నారు. నేను అంగీకరించున్నది. ఎందుకు సార్? ఎందుకంటే కాంగ్రెస్ బేసిక్గా నమ్మిన వాళ్ళు, కాంగ్రెస్ని బలపరిచేవాళ్ళు ఇంకా ఉన్నారు. మరి కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కొక్కసారి ఏదో ఎక్కడ ఒకటోరో అట్లా వస్తాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీనే ఇచ్చినప్పటికీ కూడా కనీసం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనటువంటి దెబ్బ తినింది అని తిన్నారు. అదే కారణం అయి ఉంటుందా సార్? అది కారణం కాదు, అనేక కారణాల్లో అది ఒక కారణం. మరి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో, అంటే 2022 కావచ్చు, ఎలక్షన్ 23 కావచ్చు, లేకపోతే 24 కావచ్చు, జమిలీ వచ్చిందనుకోండి ముందే వచ్చేస్తుంది కదా. సో ఎప్పుడొచ్చినా ఎలక్షను, రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా అపోజిషన్ పార్టీగా ఉండదు, బీజేపీనే మెర్జ్ అవుతుంది అపోజిషన్ పార్టీగా అని అంటున్నారు. ఎవరు భాష్యం వాళ్ళు చెబుతారు. మీరు అలా కాదంటారు? నేను అలా కాదు. ఏమంటారు సార్? మీరు కాంగ్రెసే వస్తున్నారు? కాంగ్రెస్. కానీ బీజేపీ నెమ్మదిగా పుంజుకుని కాంగ్రెస్ బ్యాక్ వెళ్ళిపోతుంది, అసలు సెకండ్ పొజిషన్లో కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది, థర్డ్ ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో. నేను అంగీకరించున్నది. కానీ మరి జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి కదా సార్? ఆల్మోస్ట్ ఉన్నా కూడా కాంగ్రెస్ కాంగ్రెసే, మిగతా పార్టీలు మిగతా పార్టీలు. సమర్థవంతమైన నాయకునికి అప్పచెప్పాలి బాధ్యతలు, పార్టీ పగ్గాలు ఇక్కడ కానివ్వండి లేకపోతే మన ఏపీలో కానివ్వండి, సరైన సమర్థవంతమైన నాయకునికి అప్పచెప్పాలి అని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడున్న వాళ్ళు సరైన వాళ్ళు కారంటారా? సమర్థత లేదా వాళ్ళ దగ్గర? హైకమాండ్ ఇవన్నీ ఆలోచించి అందరి ఆలోచనలు వింటారు, వారు నిర్ణయం చేస్తారు. క్లైమేట్స్ ఎప్పుడు మోర్ దెన్ వన్ ఉంటారు, వాళ్ళల్లో ఎవరినో ఒకరిని. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి అని హైకమాండ్కి చెప్పేటువంటి పరిస్థితి కాంగ్రెస్ లోకల్ నాయకుల్లో ఉండదా సార్? ఆలోచించి వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళి రిప్రజెంట్ చేయరు. ఓకే, ఎవరి దారిది వాళ్ళు. ఎందుకని అలా మొదటి నుంచి అలా అలవాటు? కాంగ్రెసే ఈ దేశానికి దిక్కు, పెద్ద పార్టీ, హైకమాండ్ ఉంది అనే భావన జనంలో ఉంది. ఆ భావనని బట్టి ఇక్కడ ముఖ్యమంత్రి, ఎక్కడ ముఖ్యమంత్రి వెళ్ళినా సీల్డ్ కవర్లోనే వస్తాడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అంటారు. ఎందుకని అలా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అయిపోతారు? అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, ఆఖరి నిమిషం వరకు అభిప్రాయాలన్నీ సేకరించి వరకు నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కమ్యూనికేట్ చేస్తారు. మరి అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఎందుకని సార్ రెండు రాష్ట్రాల్లో కూడా వెనకడుగు వేసే పరిస్థితి, ప్రాంతీయ పార్టీలను నమ్మేటువంటి పరిస్థితి ప్రజలకు ఎందుకు కలుగుతోంది? పరిస్థితుల ప్రభావం. స్పెషల్ స్టేటస్ అనేది ఏపీకి అందని ద్రాక్షేనా సార్? అయ్యో, అసలు ఇచ్చే అవకాశం ఉందంటారా స్పెషల్ స్టేటస్? కేంద్రం అనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు అది అసలు జీవనాడిలాగా ఆంధ్ర ప్రజలకి చాలా అది కలగా ఖచ్చితంగా జరగాల్సినటువంటి ప్రాజెక్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు ఇక్కడేమో అవుతోంది, పోలవరం పూర్తయిపోయింది, అక్కడేమో ఆగిపోయింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఈ తగాదాలతోనే సరిపోతుంది. తగాదాలు కొంచెం సర్దుబాటు చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా ఎజెండాగా పెట్టుకొని
కేంద్రానికి చెప్తే ఏదైనా మార్గం ఏర్పడుతుంది. అలాగ లేకుండా ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం, తగాదాలు పడుతున్నాం, వాళ్ళు సర్దుబాటు చేయాలంటే కొంచెం కష్టం. పరిపాలన విషయానికి వస్తే జగన్ గారి సర్కార్ ఎలా పనిచేస్తోంది సార్? ఆంధ్రాలో జగన్ గారి సర్కార్, జగన్ ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? నేను ఈ మధ్యకాలంలో నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నా. ఓకే. నేను డే టు డే పాలిటిక్స్ ఫాలో కావట్లేదు. ఓకే ఓకే. కానీ ఏమన్నా అంటే చంద్రబాబు గారి పాలనకి ఈయన పాలనకి ఇలా ఉంది అలా ఉందని వ్యాఖ్యలు అన్నా ఎక్కడన్నా వినిపిస్తుంటాయి కదా? అవి విన్నారు కదా, వాటి ప్రకారం మీకు ఏమనిపించింది? వాటి ప్రకారం రకరకాల పార్టీలు ఉన్నాయి, వాటిల్లో జగన్ పార్టీ ఒకటి. జగన్ పార్టీ క్లెయిమ్ చేస్తున్నాడు నాతో ప్రజలు ఉన్నారు అని. మళ్ళా ఏదైనా అవకాశం వచ్చి ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారు, ఎవరిని దించుతారు ఆలోచించవచ్చు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది సార్? ఏమా కేసీఆర్ గారి పాలన? కేసీఆర్ బాగానే ఉంది. మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, తర్వాత అంజయ్ గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని, ఇలా చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. మీకు ఎవరి పరిపాలన అంటే బాగా ఇష్టం ఉండేది సార్? ఎవరిది నచ్చుతుంది, ఎందుకని? అవి గత జలసేతు బంధనం బాగుండదు. పర్వాలేదు సార్, మీకు నచ్చిన అంటే ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో నాకు బాగా నచ్చేది, ఆయన పరిపాలన బాగుండేది నాకు అని చెప్పండి, పర్వాలేదు. సరే, మీరు చాలా పదవులు చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇన్ని రకాల పదవులని చేశారు. వీటన్నింటిలో మీకు బాగా నచ్చినది అంటే ఏది చెప్తారు? బాగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయటానికి వీలుండేటువంటి పద్ధతి కావాలి, ఆ రకంగా నడిచేవాడిని. ఓకే. ఇప్పటికీ అదే లైఫ్. మీరు చేసిన పదవుల్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన పదవి అంటే ఏది సార్? సంతృప్తి దేంటో ఉండదు, ఇంకా ఏదో చేయాలనే ఉంటుందేమో. సరే, మీరు చాలా పదవులు చేశారు కదా, ఇంకా ఈ పదవి చేస్తే బాగుండేది అనుకునేది ఏమన్నా ఉందా సార్? ఉంటే. ఏముంది సార్? మామూలుగా ఇంకా రైతుకు న్యాయం జరగాలి అనేది చిరకాలం అయినటువంటి కోరిక. ఆ కోరిక అట్టగా ఉంది, నెరవేరలేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనన్నా ఏమైనా చేశారా సార్ వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకంగా? లేదు, కొద్ది కాలం. కొద్ది కాలమే ఉన్నారు కదా. ఐదేళ్ళు దాదాపు మీరు గవర్నర్గా పనిచేశారు తమిళనాడుకి. ఆ సమయంలో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమెతో అనుబంధం గురించి చెప్పండి సార్. బాగానే ఉండేది. మీ అభిప్రాయాలకు విలువ ఇచ్చేవాళ్ళ? ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతుండేది, తెలుసుకుంటుండేది. ఆమె మరణం విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి అందరికీ. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా అట్లా ఎందుకు అవుతాయి సార్? అసలు అలా ఎందుకు జరుగుతుంటాయి? అవి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అది ఇంకా తరువుగా ఇన్వెస్టిగేషన్ జరిగి నిర్ధారణ అయితే తప్ప చెప్పలేము. ఏపీ సర్కారు అంటే జగన్ గారి సర్కారు నవరత్నాలు అని చెప్పి అందులో మద్యపాన నిషేధాన్ని కూడా పెట్టారు సార్. ఆ మద్యపాన నిషేధం అనేది అసలు సాధ్యమవుతుందా? ఇప్పుడు ఉంది మద్యపాన నిషేధం, ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. దాన్ని ఇంకా గట్టిగా అమలు జరపడానికి ప్రయత్నం చేయటం. గతంలో రామారావు గారి టైంలో కూడా మద్యపాన నిషేధం అమలు ఉందంట కదా సార్ ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ తర్వాత తీసేశారట కదా? అంతే అనుకుంటా. మీరు ఎమ్మెల్సీగా ఉండి మండలిలో చాలా మీ వాగ్దాటితో ఎదుటి వాళ్ళని, ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టేవాళ్ళని, కేవలం అందుకోసమే మండలిని ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రద్దు చేశారని అంటారు. ఏమోనమ్మా, రామారావుని డైరెక్ట్గా నేనే అడిగాను ఇట్లా అంటారు అని, ఆయన నవ్వి ఊరుకున్నాడు. అంతేనా సార్? ఓకే, రామారావు గారితో మీ అనుబంధం గురించి చెప్పండి. పర్సనల్గా బాగానే ఉండేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.
Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hey, hi. Name me Kayu Matarna. Please subscribe Mirror's channel.